దగ్గర ఈరోజు మనం పార్లర్లో ఉన్నాం. ఈరోజు అయితే ఇక్కడ చూడండి హెయిర్ కట్ చూపిస్తున్నాను. నాదైతే ఫెదర్ కట్, ఇక్కడ ఫ్రంట్కు చూపిస్తున్నాను నేను. ఫెదర్ కట్ అంటే కొంచెం మరీ పోన్టెల్ లెక్క కాకుండా కొంచెం లాంగ్ ఉంచుకుందాం అనుకున్న వాళ్ళు ఫెదర్ కట్ ట్రై చేయొచ్చు. ఫెదర్ కట్ జడా కూడా వేసుకోవచ్చు, ఫెదర్ తోటే టోటల్ లీవ్ చేసుకోవచ్చు, లేకుంటే చిన్న క్లచ్ పెట్టుకోవచ్చు, లేకుంటే టోటల్ హెయిర్ను ఫోల్డ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇన్ని రకాలుగా మనకు యూజ్ అవుతుంది. ఇంకొకటి సెట్టింగ్ కూడా, స్పెషల్గా సెట్టింగ్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ ఇట్లా లైట్గా తింపి పైకి ఫోల్డ్ చేస్తే సెట్టింగ్ కూడా దానంతట అదే అవుతుంది. చాలా బాగా అనిపిస్తుంది హెయిర్ కూడా. ఇంకా కొంచెం తక్కువ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా స్టెప్స్ లాగా ఉంటుంది కాబట్టి మంచి కనబడడానికి అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను అది చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడైతే తన హెయిర్ సన్నగా ఉంది, జడేసుకుంటుంది. ఇంకా హెయిర్ కట్ చేయమంటే నేను స్ట్రేట్ కట్ చేసిన, మరి స్ట్రేట్ అంటే రెగ్యులర్గా జడేసుకుంటుంది కదా తను అన్నట్టుగా. ఇంకా స్ట్రేట్ కట్ చేసిన తర్వాత నాలాగా చేయమని అడిగితే మళ్ళీ నాలాగా చేస్తున్నా. అయితే సన్నగుండి జడేసుకున్నప్పుడు మనకు కొంచెం అందంగా కనిపించేది, ఎంత కాస్ట్లీ సారీ మీద అయినా. అట్లా కాకుండా మనం ఏదైనా హెయిర్ కట్లు ఉన్నప్పుడు కొంచెం బయటకు వెళ్ళినప్పుడు లీవ్ చేసి పెట్టుకొని షాంపూ వాష్ చేసి ఉంటుంది కాబట్టి దానిలో కొంచెం లుక్ అనేది మంచిగా అనిపిస్తుంది. తను ఫస్ట్ అయితే నేను స్ట్రేట్ కట్ చేసిన తర్వాత నాలాగా చేయమంటే నాది ఫెదర్ కట్ అని చూపిస్తున్నా ఇంతకుముందు వీడియో అదే. ఇంకా ఫెదర్ కట్ లైట్గా బాగా స్టెప్స్ కాదు, 3 స్టెప్స్లోనే తన హెయిర్ కట్ కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ మనం స్టూడెంట్స్కి అయితే 5 తీసుకోవచ్చు, ఇంకా ఏజ్ గ్రూప్ను బట్టి కూడా ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3 స్టెప్స్లోనే హెయిర్ కట్ కంప్లీట్ చేస్తాను. ఇంకా స్టూడెంట్కి వేసేది ఉంటే ఫంక్ వేరే తీసుకుంటారు వాళ్ళు. ఇంకా చెవి వెనకాల కూడా స్పెషల్ స్టెప్ ఉంటుంది. అట్లా పెద్దవాళ్ళకు కొంచెం మంచిగా లుక్ కనిపించాలి, మరీ ఎబ్బెట్టుకుండకుండా ఉండేటట్టు చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ చెవి వెనుక నుండి ఇది ఈజీగా ఎవరైనా వేసుకునేటట్టు ఉంటుంది. తన హెయిర్కి ఈరోజు అయితే టోటల్గా ఆయిల్ పెట్టింది. అయితే ఇప్పుడు మనం బయటకు వెళ్ళొచ్చినామంటే స్నానం చేసే ప్రాసెస్ స్టార్ట్ అయింది కరోనా తోటి కాబట్టి. తన ఫేషియల్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేద్దామని ఆయిల్ అప్లై చేసుకుంది తను. హెయిర్ కట్ అనేసరికి నేను చేస్తున్నా. స్ట్రేట్ కట్కి అయితే మనం ఆయిల్ ఉన్నప్పుడు వేస్తే ఎక్కువ తక్కువలు వస్తాయి. ఇంకా ఫెదర్ కట్ ఏం కాదని నేనైతే చేస్తున్నా. ఇంకొకటి ఫెదర్ కట్ బెనిఫిట్ అంటే కొందరికి స్ట్రేట్ కట్ చేసినప్పుడు యూ చేసినప్పుడు కింద ఎడ్జెస్ అట్లనే స్ట్రేట్గా ఉంటాయి. అట్లా కాకుండా కొందరికి వంకలు తిరిగే హెయిర్ ఉంటుంది కదా, టోటల్ కర్లీ ఉండదు వాళ్ళ హెయిర్ ఏమో, కానీ ఎడ్జెస్ మాత్రం వంకలు తిరుగుతాయి. అట్లాంటి వాళ్ళు ఫెదర్ కట్ ట్రై చేయొచ్చు, అట్లయితే బాగుంటుంది. ఇంకా వాళ్ళకు యూజ్ చేసినా లేకుంటే స్ట్రేట్ చేసినా అది కిందికి క్రాస్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది, అంత లుక్ బాగుంటుంది. అదే ఫెదర్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఇంకా నా హెయిర్ కూడా అట్లనే ఉంటుంది, అందుకే నేను ఫెదరే కంటిన్యూ చేస్తున్నా. ఇంకా జడ కూడా వేసుకోవచ్చు, మనం ఎట్లా అంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి అది చేస్తున్నా. ఇక్కడ తనకైతే 3 స్టెప్స్ ఉన్నాయి, నేను ఫెదర్ చేస్తున్నా. ఫెదర్ కంప్లీట్ చేసి సెట్టింగ్ చేద్దాం. మనం షాంపూ వాష్ చేసినట్టయితే హెయిర్ కట్ చేసిన తర్వాత లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది. తనకు బాగా ఆయిల్ ఉంది కాబట్టి లుక్ ఏం తెలుస్తలేదు. ఒకసారి సెట్టింగ్ పెట్టి చూద్దామని అనుకుంటున్నా. అంటే మనకు ఆయిల్ ఎక్కువ ఉన్నప్పుడు సెట్టింగ్ పెట్టద్దు, కాకపోతే ఇంకా తన హెయిర్ కట్ కొంచెం కూడా కనిపిస్తలేదు అన్నట్టుగా నేను ఒకసారి సెట్టింగ్ పెట్టి చూస్తా. చూసిన తర్వాత ఇంకా క్లచ్ పెట్టి చూపిస్తా. చిన్న క్లచ్ పెట్టి మనం మామూలుగా పైన చిన్న క్లచ్ పెట్టినట్టయితే కొంచెం వెడల్పు కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది హెయిర్. అది టోటల్ క్లచ్ పెడితే మళ్ళీ ఒక దగ్గరికి వస్తాయి. ఇంకేటన్నా అకేషనల్గా మనం ఫంక్షన్ అటెండ్ అయ్యేటప్పుడు అట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఉన్న తన హెయిర్లనే నేను ఇంత అయితే చేయగలిగిన. ఇంకా అయితే తను వేరే ఆయిల్ పెట్టుకుంది, గ్రీజీగా ఉండేది హెయిర్ గ్రోత్ కోసం పెట్టుకునే ఆయిల్ పెట్టుకుంది. మామూలు కొబ్బరి నూనె అయితే ఇంత గ్రీజీగా ఉండేది, కొంచెం వేరే ఆయిల్ అశ్విని అట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటి ఆయిల్ పెట్టుకుంది. అందుకే బాగా ఆయిల్ ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకుంటూ వచ్చి సెట్టింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా మన పార్లర్ అయితే హెయిర్ వాష్ చేసుకుంటూ
అవుటర్ సెట్టింగ్ ఇస్తాం కాబట్టి తనకు అవుటర్ వేసినా కానీ ఇంకా బాగా ఆగింది కాబట్టి అది సెట్ అయితే కాలేదు. ఇంకొకసారి సెట్టింగ్ పెట్టి మళ్ళీ క్లచ్ పెట్టి పంపిస్తే సరిపోతుంది. అట్లా సింపుల్గా అంటే ఫెదర్ కట్ చేసుకోవాలని ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది వస్తారు. మీకు ఇది సూట్ కాదు అని చెప్తూ ఉంటారు కొందరు. సూట్ అవుడు సూట్ కాకపోవడం అనేది ఏం లేదు. వాళ్ళకు వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఎట్లా సెట్ చేస్తుంది బాగుంటుందో చూసుకొని సెట్ చేస్తే సరిపోతుంది. కొందరు వాళ్ళకు ఉన్న ఇష్టాన్ని కాదని లేకుండా మనం వాళ్ళకు అనుకూలంగా హెయిర్ కట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి, అవుటర్ని పెట్టినా ఏది పెట్టినా కానీ మనకి ఇక్కడ బాగా ఆయిల్ ఉంది కాబట్టి ఎఫెక్ట్ ఏం కనిపించలే నాకైతే. ఇంకా షాంపూ వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సెట్టింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఫెదర్ కట్కు ప్రత్యేకించి సెట్టింగ్ ఏం అవసరం లేదు, కాకపోతే ఒకసారి పెట్టుకోవచ్చు. మనం హెయిర్ కట్ చేసిన తర్వాత కంపల్సరీ సెట్టింగ్ పెట్టి పంపిస్తాం కదా, అందుకని ఒకసారి అయితే పెడుతున్నాము. ఇక్కడ చూడండి ఎంత ఆయిల్ ఉంది, కొంచెం కూడా తేడా వస్తుంది. బాగా ఆయిల్ అప్లై చేసింది తలకు. ఇంకా ఇప్పుడు ఫైనల్ లుక్ చూపించింది అంతా. మనం మంచి శారీ వేసుకున్నప్పుడు చిన్నగా జడ వేసుకుంటే అది అట్రాక్షన్ అంటే ఇట్లా కొంచెం హెయిర్ కట్ మనకి ఎంత హెయిర్ ఉన్నా కానీ దానిలో కొంచెం అట్రాక్షన్ అనిపించేటట్టు పెట్టుకుంటే కొంచెం క్లాసిక్ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత తన హెయిర్ కొంచెం ఉన్నా కానీ వెడల్పుగా అనిపిస్తుంది. అట్లా నాకు సన్న పేరు హెయిర్ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటివి ట్రై చేసుకోవచ్చు. ఇంకా కొంచెం దానికైతే ఇట్లా సెట్ అయింది ఫైనల్గా అనేది. మరి ఈరోజు అయితే ఇంత, నెక్స్ట్ ఒక